రోమన్ రీన్స్ అండ్ ఇక పాల్ హేమన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే మనం రోమన్ రీన్స్ ఇక మళ్ళీ సూపర్ మ్యాన్ పంచుకొడుతూ మనకి కనిపించారా, అండ్ అలాగే మనకి నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ రేటింగ్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అలాగే సాషా బ్యాంక్స్ ఇంజరీ గురించి, అండ్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి జెఫ్ హార్డీ మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం, అలాగే మనం రా గురించి అండ్ రా అండర్ గ్రౌండ్ గురించి, అండ్ ర్యాండీ ఓటన్ అనేది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఛాంపియన్ అవుతాడంట, అండ్ ఇక మనం విన్స్ మెక్మ్యాన్ కూడా సిజారో అండ్ గ్రాండ్ మెటాలిక్ మ్యాచ్ పైన కోప్పడ్డాడు. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. మన వీడియోని స్టార్ట్ చేద్దాం స్మాక్ డౌన్ రేటింగ్స్ నుంచి. సో గైస్ మీరు చూసినట్టయితే మనకి నిన్న మంచి స్మాక్ డౌన్ చూడడానికి దొరికింది. ఏదైతే మనకి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది మిజ్ అండ్ ఓటీస్ మధ్యలో, అండ్ ఇక మెయిన్ ఈవెంట్లో మనకి సమోన్ స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరికింది, అండ్ అలాగే మనకి సాషా బ్యాంక్స్ ఇక బిగ్గీ రిటర్న్ చేశారు, అండ్ ఇక అలెక్సా బ్లిస్ కూడా మళ్ళీ ఇంకోసారి సిస్టర్ అబిగేల్ ఇస్తూ మనకి స్మాక్ డౌన్లో కనబడింది. సో గైస్ ఓవరాల్ ఒక మంచి షోనే అయింది, కానీ గైస్ షోకి అండ్ వ్యూవర్షిప్కి సంబంధమే లేదు. ఎందుకంటే గైస్ మనకి ఈ వీక్ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ అన్నది 1.954 మిలియన్ వచ్చింది. అంటే గైస్ మనకి లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే 2.286 మిలియన్ వ్యూవర్షిప్, అంటే గైస్ ఒక 1 మిలియన్ డ్రాప్ అయింది. అంటే 2 మిలియన్ నుంచి 1 మిలియన్కి పడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే మనం మండే నైట్ వాళ్ళు చూసామో రోజు రోజుకి అంటే వీక్ వీక్కి అన్నది వ్యూవర్షిప్ తగ్గుతూ కనిపిస్తుంది, అండ్ ఇక మన స్మాక్ డౌన్ కూడా మంచి షో అయినా మనకి 1.954 మిలియన్ వ్యూవర్షిప్ మాత్రమే చూడడానికి దొరికింది. సో గైస్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీక్ స్మాక్ డౌన్. అండ్ ఇక మనం విన్స్ మెక్మాన్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి నిన్న ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరికిందో గ్రాండ్ మెటాలిక్ అండ్ సిజారో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్, ఆ మ్యాచ్ అనేది విన్స్ మెక్మాన్కి నచ్చలేదంట. సో గైస్ ఎంత నచ్చలేదంటే అసలు మనకి ఏదైతే మనం లైవ్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయో కమర్షియల్ అప్పుడు వెళ్ళి మ్యాచ్ని కాపంటా బాబు అని అన్నానే అనడానికి వెళ్ళాడంట. సో గైస్ ఇక మనం రివ్యూలు కూడా చూశాను నేను ఆర్టికల్స్లో, ఏమని చెప్పారంటే ఈ సిజారో అండ్ గ్రాండ్ మెటాలిక్ మ్యాచ్ ఉందో ఇది జరగకపోయినా అసలు స్మాక్ డౌన్ మంచిగా ఉంటుండే అని అన్నారు. సో గైస్ మీరు కూడా చెప్పండి ఆ మ్యాచ్ ఎట్లా అనిపించిందో. నేనైతే డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే గైస్ ఇప్పుడు ఆడియన్స్ అనేది చూస్తున్నారు లూక్ చాహోస్ పార్టీ ఎప్పుడెప్పుడు స్ప్లిట్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళందరూ విడిపోతారని. కానీ గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ టీజ్ చేస్తూనే ఉంది, అండ్ ఇక ఇది చేసిన ఘనకార్యం విన్స్ మెక్మాన్దే, అండ్ అతనికి ఎందుకు చిరాకులు వేస్తుందో ఆయనకే తెలియాలి. అండ్ గైస్ ఇప్పుడు మనం సాషా బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మీరు చూసే ఉంటారు నిన్న జరిగిన స్మాక్ డౌన్లో మనకి పర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఒక ప్రోమో కట్ చేసింది సాషా బ్యాంక్స్, అండ్ దాంట్లో ఏమని చెప్పిందంటే మనం ఇదే ఏరియాలో ప్రామిస్ చేశాము మనం అన్ని మూమెంట్స్ టుగెదర్ చేద్దామని, ఫ్రెండ్షిప్ ఎప్పుడు మనం బ్రేక్ చేయొద్దని. సో గైస్ అలా చెప్పింది, అండ్ ఇక గైస్ నాకైతే ఆమె ప్రోమో చూసినప్పుడు ఒకటే నవ్వు వచ్చింది. ఎందుకంటే గైస్ ఆమె మీకు తెలుసో తెలియదో గైస్ మ్యాండలోరియన్ అన్న మూవీలో యాక్ట్ చేసింది, అంటే సీజన్ 2 ట్రైలర్లో ఆమెది ఒక క్యారెక్టర్ ఉందని మనకు తెలిసింది. సో గైస్ అక్కడ ఒక మంచి యాక్టింగ్ చేసింది, అండ్ క్లియర్లీ తెలుసు మనకి ఇంజరీ కాలేదని. బట్ గైస్ ఇక్కడ నెక్ ఇంజరీ అయినట్టు పెట్టుకొని వస్తే నాకు ఎందుకో చాలా నవ్వు వచ్చింది. అండ్ ఇక యాక్టింగ్ అయితే గైస్ ఇంత రియలిస్టిక్ ఉండే, బెయిల్ వచ్చి కొంచెమే కొట్టింది కానీ ఓ ఏదో సీరియస్ ఇంజరీ అయినట్టు చేసింది. బట్ గైస్ పర్ఫార్మెన్స్ అయితే మంచి ఇచ్చింది సాషా బ్యాంక్స్. అండ్ ఇక మనం డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అనేది అనౌన్స్ చేశారు బెయిల్ ఏదైతే అటాక్ చేసిందో సాషా పైన అంతేం ఇంజరీ కాలేదు అది నార్మల్గానే ఉంది అని మనకి అప్డేట్ ఇచ్చారు. సో గైస్ నాకు తెలిసినంతవరకు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఈమె ఇంటర్ఫియర్ అన్నది కనిపించే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనం నిన్న ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో చూసామో జెఫ్ హార్డీ అనేది ఒక మ్యాచ్ని అనౌన్స్ చేశాడు. మనకు ఒక ల్యాడర్ మ్యాచ్ ఉండబోతుంది ట్రిపుల్ థ్రెడ్ అండ్ అది ఏజీ స్టైల్స్ వర్సెస్ జెఫ్ హార్డీ వర్సెస్ సామీ జైన్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఇన్ ఏ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ అండ్ అది కూడా ఒక ల్యాడర్ మ్యాచ్ అన్న స్టిపులేషన్లో అని. సో గైస్ మనకి ఈ మ్యాచ్ కూడా ఆఫీషియల్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ ఆ మ్యాచ్ కార్డ్ని కూడా రిలీజ్ చేసేసింది. సో గైస్ ఒక మంచి ల్యాడర్ మ్యాచ్ అనేది మనకి చూడడానికి దొరుకుతుంది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ ఇప్పుడు మండే నైట్ రా అడ్వర్టైజ్ చేస్తున్న నెక్స్ట్ వీక్ యొక్క మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ నేనైతే మీకు ఆల్రెడీ 2 మ్యాచెస్ గురించి నిన్నటి వీడియోలోనే చెప్పేశాను, మీరు కానీ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి ఈ వీడియో అయిపోయాక. అండ్ గైస్ ఇప్పుడు మనం కొత్త మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అది మనకు ఒక రా ట్రిపుల్ థ్రెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్ స్ట్రీట్ ప్రాఫిట్స్ని క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫేస్ చేస్తారు. సో గైస్ ఇది ఒక 1 కంటెండర్ మ్యాచ్ లాగా అనుకోండి. సో గైస్ ఈ మ్యాచ్లో మనకి ఇప్పుడు ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తాను నేను మీకు విన్నర్స్ ఎవరు, అండ్ వాళ్ళు వచ్చేసి ఆండ్రాడే ఇంకా ఏంజల్ గార్సా. ఎందుకంటే గైస్ మిగతా మన డామినిక్ అండ్ సెత్ బర్డీ మర్ఫీ
వీళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉండదు. ఒకటి వచ్చేసి డామినిక్ అయితే కొత్త మెంబరు, సో వాళ్ళకంత పరిచయం ఉండదు. సో నాకు తెలిసి మంచి కోఆర్డినేషన్ ఉండదని చెప్తున్నారు రెస్లింగ్ అబ్జర్వర్స్. అండ్ ఇక సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీ గైస్, ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ చూడడానికి దొరుకుతుంది. అదేంటంటే ఇప్పుడు హీల్ లాగానే ఉన్నాడు బడీ మర్ఫీ, కానీ మనకి మండే నైట్ రాలో ఈ మ్యాచ్లో ఫేస్ టర్న్ చేసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు అని అంటున్నారు. సో గైస్ ఇక్కడ ఈ టూ టీమ్స్లో కోఆర్డినేషన్ మాత్రం చూడడానికి కనబడదు. అండ్ ఇక రెస్లింగ్ అబ్జర్వర్ స్పిక్ కూడా అండ్ సో గైస్ ఇక్కడ మనం ఈ టూ టీమ్స్లో అయితే కోఆర్డినేషన్ కనబడదు. సో మనకి ఏంజెల్ గార్జా అండ్ ఇంకా ఆండ్రాడే ఈ మ్యాచ్ని గెలుస్తారు అని ఇప్పుడే చెప్పేసినారు. అండ్ ఇక మనం నెక్స్ట్ విషయం మాట్లాడితే అది రా అండర్ గ్రౌండ్ నుంచి. సో గైస్ నేను మీకు చెప్పేశాను డబ్బా కాటో ఇంకా బ్రాంజ్ స్టోమెన్ వద్దలు ఒక మ్యాచ్ ఉంటుందని. సో గైస్ దీనికి రిలేటెడ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చింది, అదేంటంటే మనకి రా అండర్ గ్రౌండ్లో ఒక కొత్త ఛాంపియన్షిప్ టైటిల్ బెల్ట్ అన్నది క్రియేట్ చేస్తారంట. అంటే గాయస్ ఇది రా అండర్ గ్రౌండ్ వరకే అంటే ఒక ఛాంపియన్షిప్ని క్రియేట్ చేస్తారు. అండ్ ఇక ఏదైతే డబ్బా కాటో అని బ్రాంజ్ స్టోమెన్ ఉన్నారో వీళ్ళతోనే ఇప్పుడు ఫస్ట్ ఆ మ్యాచ్లో ఎవరన్నా ఒకరు విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో గాయస్ ఇక్కడ రెస్లింగ్ అబ్జర్వర్స్ పిక్ వచ్చేసి మనకి ఈ మ్యాచ్లో డబ్బా కాటో అనేది గెలుస్తారంట. అండ్ అలాగే ఈ ఛాంపియన్షిప్ కొత్తది క్రియేట్ అయ్యాక ఫస్ట్ రా అండర్ గ్రౌండ్ ఛాంపియన్ డబ్బా కాటో అవుతాడు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ వస్తుంది ర్యాండీ ఓటన్ పైన. అదేంటంటే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ర్యాండీ ఓటన్ కొత్త డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతారంట. సో గైస్ సీన్ ఏమైందంటే మీకు తెలుసుంటుంది సమ్మర్ స్లామ్ ఇంకా పేబ్యాక్ లాంటి పెద్ద పీపీఎస్లో ర్యాండీ ఓటన్ కంటిన్యూగా ఓడిపోయాడు. అండ్ అలాగే మనం రా గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా డ్రూ మ్యాక్ఇంటైర్ ఇంటర్ఫియర్తో మ్యాచ్ కొంచెం మంచి రిజల్ట్ రాలేదు. సో గైస్ ఇలానే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట డ్రూ మ్యాక్ఇంటైర్కి ఎక్కువ రోజులు టైటిల్ రేన్ ఇవ్వకుండా మనకి కొత్తగా ర్యాండీ ఓటన్ని ఛాంపియన్ చేయాలి అని ఉందంట. ఎందుకంటే గైస్ ఇప్పుడు ర్యాండీ ఓటన్ ఛాంపియన్ అయితే రెసల్మేనియాకి కూడా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, ఏదైతే ఎడ్జ్ రిటర్న్ అయ్యి వీళ్ళ మ్యాచ్ అవుతుందో అనేది. సో గైస్ దానికోసం నేను డీటెయిల్గా వీడియో చేశాను, మీరు కానీ ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అండ్ ఇక ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, వెళ్ళండి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఛాన్సెస్ మాత్రం ర్యాండీ ఓటన్కి ఎక్కువ ఉన్నాయి, నేను ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను. సో గైస్ ఇక్కడ పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయి ర్యాండీ ఓటన్కి అయితే. సో ఇప్పుడు ఈసారి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ర్యాండీ ఓటన్ మనకి కొత్త ఛాంపియన్ లాగా కనిపించవచ్చు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ పైన పాల్ హేమన్కి ఉన్న రోల్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడు పాల్ హేమన్ పైన ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. సో గైస్ మీకు తెలిసిందే రోమన్ రైన్స్కి ఇప్పుడు మేనేజర్ లాగా ఉన్నాడు పాల్ హేమన్. అండ్ అలాగే మనకి అప్డేట్స్ ప్రకారం మనకి ఎలాగైతే బ్రాక్ లెస్నర్కి మేనేజర్ లాగా ఉంటాడు పాల్ హేమన్, ఏదైతే రింగ్లోకి వచ్చి బ్రాక్ లెస్నర్ తక్కువ మాట్లాడి పాల్ హేమన్ ఎక్కువ మాట్లాడుతుండే. అండ్ అలాగే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో గైస్ అక్కడ సీన్ ఇక్కడ రోమన్ రైన్స్ దగ్గర లేదు, ఎందుకంటే గైస్ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ రోమన్ రైన్స్ ఇచ్చేశాడు ఏదైతే నిన్న జరిగిన స్మాక్డౌన్లో సమోన్ స్ట్రీట్ ఫైట్ కన్నా ముందు ఒక ప్రోమో కోసం రోమన్ రైన్స్ వచ్చాడు. అండ్ అప్పుడు పాల్ హేమన్ మాట్లాడుతున్నప్పుడు రోమన్ రైన్స్ మైక్ తీసుకొని ఇక్కడ నువ్వు ఆగు నేను హ్యాండిల్ చేస్తాను అన్నట్టు తీసుకొని ప్రోమో కట్ చేశాడు. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది బ్రాక్ లెస్నర్ దగ్గర ఎలాగైతే పాల్ హేమన్ ఉన్నారో అలాగా ఇక్కడ రోమన్ రైన్స్ దగ్గర ఉండదని. అండ్ ఇక పాల్ హేమన్ క్లియర్లీ చెప్పేసినాడు నేను రోమన్ రైన్స్తో ఏదో బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అంత క్లోజ్గా లేము, ఇది జస్ట్ ఒక బిజినెస్ లాగానే అని కూడా క్లియర్ చేశాడు పాల్ హేమన్. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పాడంటే నేను ట్రైబల్ చీఫ్కి ఒక కౌన్సిల్ లాగా అని అన్నాడు. అంటే గైస్ ఇక్కడ ఇతను ఎవరిని మెన్షన్ చేస్తున్నాడంటే మీకు తెలియకపోతే చెప్పేస్తాను, మీకు పీటర్ మావియా ఏదైతే ఉన్నాడో ఇతను సమోన్ ఫ్యామిలీకి అన్నది రెస్లింగ్లోకి ఇతనే స్టార్ట్ చేశాడు ఫస్ట్. సో గైస్ ఇతను ఎవరో కాదు మన రాక్ అండ్ నయాజాక్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళ గ్రాండ్ ఫాదర్, అంటే గైస్ రాక్కి తాతయ్య లాంటి అతను. సో గైస్ అతన్ని ట్రైబల్ చీఫ్ అని పిలుస్తుండప్పట్లా సో ఇక్కడ రోమన్ రైన్స్ దగ్గర ట్రైబల్ చీఫ్ అని పిలిచి ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నట్ట, లేకపోతే రోమన్ రైన్స్ వర్సెస్ రాక్కి ఏదైతే మనం మాట్లాడుకున్నామో సమోన్ ఫ్యామిలీలో నేనే గ్రేట్ అని చెప్తాడు అండ్ అప్పుడు రాక్ వస్తాడని. సో గైస్ ఆ స్టోరీ లైన్కి ఒక చిన్న హింట్ అన్నదా మనం ఆలోచించాల్సిందే. అండ్ ఇక గైస్ నాకు చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటంటే రోమన్ రైన్స్ ఇప్పుడు సూపర్ మ్యాన్ పంచ్ని యూజ్ చేయడా అని. సో గైస్ దీనికి లాజిక్ సింపుల్గానే ఉంది, రెండు థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గైస్ కొంతమంది ఎవరైతే ఫేస్ రెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కానీ సడన్గా హీల్ టర్న్ తీసుకుంటే కొంచెం మూవ్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెత్ రాలిన్స్ గారు మాట్లాడుకుంటే పెడిగ్రీ నుంచి స్టంప్ యూజ్ చేశాడు. సో గైస్ ఇలా ఏమైనా క్యారెక్టర్లో చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గైస్ రోమన్ రైన్స్ దగ్గరకు వస్తే రోమన్ రైన్స్ దగ్గర రెండు పాపులర్ మూవ్స్ ఉన్నాయి, అదేంటంటే ఫస్ట్ సూపర్ మ్యాన్ పంచ్ అండ్ సెకండ్ స్పియర్. స్పియర్ అయితే ఇప్పటికీ 2 సార్లు చూసాం, కానీ సూపర్ మ్యాన్
అండ్ పంచ్ మాత్రం ఇప్పటివరకు చూడలేదు. సో గైస్ దీనికి రీజన్ అదే ఉంటుంది, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లోనే డైరెక్ట్గా చూపెట్టాలని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే గైస్ రోమన్ ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది సూపర్ మ్యాన్ పంచ్. సో గైస్ దాన్ని తీసేస్తే మీనింగ్ ఉండదు, లేకపోతే ఒకవేళ తీసేసినా గైస్ దానికి ఆల్టర్నేటివ్గా ఒక మంచి మూవ్ పెడతారు. కానీ గైస్ నాకు తెలిసి సూపర్ మ్యాన్ పంచ్ చాలా ఎఫెక్ట్ చేసింది రోమన్ రేన్స్ క్యారెక్టర్ పైన. సో అంత ఈజీగా సూపర్ మ్యాన్ పంచ్ని అయితే తీయరు. కానీ గైస్ మనకి ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో యూనివర్సల్ ఛాంపియన్షిప్కి రోమన్ రేన్స్ వర్సెస్ జే యూసో, సో గైస్ ఈ మ్యాచ్లో మనకి చూడడానికి దొరికే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే గైస్ ఒక ఫుల్ లెంత్ ఒక ఏంటంటే ఒక 20-30 మినిట్స్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో గైస్ దాంట్లో మనకి పాసిబిలీ సూపర్ మ్యాన్ పంచ్ చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ వేయలేదంటే మీరు ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇక సూపర్ మ్యాన్ పంచ్ రోమన్ రేన్స్ మళ్ళీ యూజ్ చేయడని. సో ఇదే వాళ్ళ వీడియో. సో గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో నచ్చితే మీరు పక్కా ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.